సో మనం కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ ఒకటి కండక్ట్ చేసుకున్నాం. సో ఎవ్రీ సాటర్డే ఏదో ఒకటి మనం టెస్ట్ కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ టెస్ట్ని అనాలిసిస్ చేస్తూ ఉండాలి. సో దాంట్లో భాగంగా ఈరోజు మనము లాస్ట్ సాటర్డే మనం ఇచ్చిన టెస్ట్ని అనాలిసిస్ చేస్తున్నామండి. ఇక్కడ మీకోసం భారత్ స్టేజ్ 6 నిబంధన అనేది స్వచ్ఛతో కూడుకున్న ఇంధన సరఫరాకు సంబంధించింది. 1, 2 అనేది 2022 నాటికి భారత్లో అన్ని పట్టణాల్లో BS6 నిబంధన అమల్లోకి తెస్తారు. A 1 and 2 కరెక్టు, B 1 only కరెక్టు, C 2 only కరెక్టు, D 1 and 2 కరెక్టు. సో కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ మనం ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో కరెంట్ అఫైర్స్ని ఆధారంగా చేసుకొని దీని యొక్క మూలం ఎక్కడ ఉందో ఆ మూలం వరకు వెళ్తూ ఉండాలండి. సో ఇక్కడి నుంచి అయినా క్వశ్చన్ రావచ్చు, మనకి ఇక్కడి నుంచి అయినా క్వశ్చన్ రావచ్చు. అండ్ ట్రెండ్ చూస్తూ ఉంటే ఎక్కువ కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని కన్వెన్షనల్లోకి వాళ్ళు వెళ్తున్నారు. సో కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని కన్వెన్షనల్లోకి వెళ్ళటము, ఆ ఒక్కటి వచ్చిందంటే ఏదైతే మీరు ప్రిలిమ్స్ని టఫ్ అనుకుంటున్నారో లేదా ఈ పేపర్ 1లో ఎక్కువ మార్కులు పోతున్నాయి అనుకుంటున్నారో దాని నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ కంప్లీట్ పిక్చర్స్ని అనేది ఇస్తూ ఉంటున్నాను నేను కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఇక్కడ భారత్ స్టేజ్ 4, భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్. ఈ భారత్ స్టేజ్ 6 అనేది ఇప్పుడు మనకు ఇది అనేది స్వచ్ఛతో కూడిన ఇంధనం సరఫరాకి సంబంధించిందా? అవును, కరెక్టే. ఫస్ట్ పాయింట్, 2022 నాటికి భారత్లో అన్ని పట్టణాల్లో BS6 నిబంధన అమల్లోకి తెస్తారు. ఈ స్టేట్మెంట్ కరెక్టా అండి? 2022 నాటికి భారత్లో అన్ని పట్టణాలలో BS6 నిబంధనని అమల్లోకి తెస్తాము అని నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్టా తప్ప అనేది ఇప్పుడు మనం డిసైడ్ చేయాలి. ఇక్కడ ఎగ్జామినర్ ఏ విధంగా ప్లాన్ చేస్తాడు అంటే ఫస్ట్ స్టేట్మెంట్ చాలా ఈజీగా వదిలేయటం జరుగుతుంది. సెకండ్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఈ 2022 లేదా BS6 లేదా అన్ని పట్టణాలా కొన్ని పట్టణాలా ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయటం జరుగుతూ ఉంటుంది. అందుకే పూర్తి అవగాహన అనేది కరెంట్ అఫైర్స్లో మనం పెంపొందించుకోవాలి. ఎగ్జామ్లో మనకు డౌట్ వస్తుంది అది 2022, 2024, 2026 ఇంకా ఎప్పుడైనా అన్ని పట్టణాలా కొన్ని పట్టణాలా BS6 BS5 ఏది ఇప్పుడు ప్రస్తుతం ఏది నడుస్తుంది, దాన్ని ఏంటి, BS4లోకి వెళ్తున్నామా, అసలు BS1 అంటే ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి, ఇలా ప్రతిదీ కూడా ఎక్కడైనా రావచ్చు. పోస్ట్ ఇవ్వటం అన్నా కూడా ఆ పోస్ట్లోకి అందరిని ఫిల్టర్ చేయటమే ఎగ్జామినర్ దృష్టి. అంతేగాని అందరూ రాసుకున్నామా, అందరూ 150 by 150 కావాలి మీకు, అది వస్తేనే పండగ అనటానికి ఇది కాదండి కాంపిటీషన్. సో 150కి ఎగ్జామ్ పెడుతున్నప్పుడు మిమ్మల్ని ఆ స్థాయికి వెళ్లకుండా చేస్తాడు. ఇలాంటప్పుడు ఒకటి, పర్ఫెక్ట్గా ఆన్సర్ తెలిసి ఉండాలి. 2, ఆన్సర్ తప్పు పెట్టకుండా ఉండాలి. ఆన్సర్ తప్పు చేస్తే ఉన్న మార్కుల్లో 1/3 లాస్ అవుతాం, నెగిటివ్ మార్కు. ఆన్సర్ తెలవకపోతే 1 మార్కు లాస్ అవుతాం. ఆన్సర్ తెలవకుండా తప్పు పెడితే 1 and 1.5-3 మార్కు రెండు లాస్ అవుతూ ఉంటున్నాయి మనకు. లాస్ని తగ్గించుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మ్యాక్సిమం క్వశ్చన్స్కి అటెండ్ చేస్తూ ఉండాలి. ఎవరు టార్గెట్ కూడా 150కి 150 పెట్టుకోకండి, 150కి 100 కూడా పెట్టుకోకండి. ఇన్ అవటానికి, ఆ ప్రిలిమ్స్ దాటానికో లేదా ఆ పేపర్ క్లియర్ అవటానికో ఎంత స్కోర్ ఉంటే బాగుంటుందో అది మాత్రమే టార్గెట్ కావాలి. మిగిలిన వాటికి, మీ పేపర్లకి, మీరు ప్రజెంటేషన్కి, వేరే వాళ్ళకి ప్రజెంటేషన్కి వ్యత్యాసం ఎక్కడ చూపించుకోవాలి మీరు అంటే, మిగిలిన వాటికన్నా 1-10 bits ఎక్స్ట్రా పెట్టుకుంటే చాలు, మీరు లైఫ్లో సెట్ అయిపోయినట్టే. 10 bits మీ లైఫ్ మొత్తాన్ని కూడా చేంజ్ చేసేస్తుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది 10 marks, 5 marks, 2 marks, 20 marks ఈ అటెంప్ట్ మొత్తం లాస్ అయ్యారో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఎక్కడ లాస్ అవుతున్నామంటే ఈ గ్యాంబ్లింగ్లోనే లాస్ అవుతున్నాం. సో
నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కన్నా కూడా ఎక్కడ మీరు తప్పు చేస్తారో తెలుసుకుంటే ఈ బిట్ కాదు ఇంకో బిట్ దగ్గర మీరు తప్పు చేయరు. ఆ కోణంలో ఈ డైరెక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. అంతే తప్పితే ఈ బిట్ వరకు మాత్రమే ఈ క్లాస్ పరిమితం అవుతుందని అనుకోవద్దు. వాళ్ళు ఆడే గేమ్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ బిట్స్ మిస్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకుంటూ రావాలి. అది నా ఉద్దేశము. ఇప్పుడు భారత్ ఎమిషన్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ వెహికల్స్ మోటార్ వెహికల్స్ వాడుతున్నప్పుడు సో ఎగ్జాస్ట్ అనేది వాయువు అనేది బయటకు వస్తూ ఉంటుంది. వాయువు అనేది ఎక్కువగా కార్బన్ మొనాక్సైడ్ కలిగి ఉంటుంటుంది. దాంతోపాటు సల్ఫర్ని కూడా కలిగి ఉంటుంది సల్ఫర్. సో ఇవన్నీ కూడా ప్రజలు ఇప్పుడు మనం శ్వాస పీల్చాలి. ఈ కార్బన్ మొనాక్సైడ్ రక్తంలో కలిసిపోతుంది మనం అని గాలి పీలిస్తే ఆక్సిజన్ లోపలికి వెళ్తుందండి. లోపలికి వెళ్ళిన ఆక్సిజన్ పని ఏమిటి? ఏం చేస్తుందండి ఆక్సిజన్? శరీరం లోపలికి వెళ్ళి అలా వెళ్ళి తిరిగి రాదు కదా. అది లోపలికి వెళ్ళి మీరు తీసుకున్న ఆహారం ఏదైతే ఉంటుందో ఆ ఆహారాన్ని సంక్లిష్టమైన ఆహార పదార్థాన్ని సరళ పదార్థంగా మార్చాలి. దీన్నే బర్నింగ్ అంటాం. ఆక్సిజన్ దేనికి వాడతాం? తగలబెట్టడానికి వాడతాం. సో కణము దాని శక్తిని అది పెంపొందించటం కోసము నువ్వు తీసుకున్న ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. అలా వెళ్ళినప్పుడు కణము దాని పని అది చేసి శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. ప్రోటీన్లను విడుదల చేస్తూ ఉంటుంది. ఎంజైమ్స్ని విడుదల చేస్తూ ఉంటుంది. సో కణానికి కావాల్సిన శక్తి అనేది ఆక్సిజన్ ద్వారా సరఫరా అవుతుంది. సో ఈ ఆక్సిజన్ మరి ఎవరు తీసుకుపోతున్నారు అంటే రక్తం తీసుకొని పోతుంది. రక్తం తనలో కలుపుకొని వెళ్తుంది. రక్తం తనలో కలుపుకొని వెళ్తున్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ వేరు, కార్బన్ మొనాక్సైడ్, మోనో అంటే ఒకటి, కార్బన్ ఆక్సైడ్ అంటే ఆక్సిజను, ఆక్సైడ్ డై అంటే రెండు, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్. ఈ వెహికల్స్ నుంచి CO అధికంగా రిలీజ్ అవుతుంది. ఇది రక్తంతో కలిసి కార్బాక్సీ హిమోగ్లోబిన్గా ఫామ్ అయిపోతుంది. రక్తం అంటే హిమోగ్లోబినే కదా. ప్రోటీన్స్, గ్లోబిన్ ప్రోటీన్స్ ఉంటాయి. దానివలన రక్తం సరఫరాకి ఇబ్బంది ఏర్పడి ఆక్సిజన్ సరిగ్గా అందుబాటు లేక శరీరంలో ఒక్కొక్క అవయము క్యాన్సర్కు ఇంకో దారికి తీసుకెళ్ళి చివరికి చచ్చిపోతాడు మనిషి. సో ఇదే విధంగా వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతూ ఉంటే మనము తప్పనిసరిగా ఇవన్నీ బయటకు వస్తుంటే దానివలన ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. పర్యావరణం సరే దేవుడు ఎరుగు, చెట్లు ఉంటాయో పోతాయో, ఫస్ట్ మనుషులు ఉంటారా ఉండవా అన్నది తెలుసుకోవాలి. దానికోసమని 1999 సుప్రీంకోర్టు అన్ని ప్రభుత్వాలకి ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా కొన్ని డైరెక్షన్స్ని ఇష్యూ చేసింది. వాతావరణంలో పొల్యూషన్ని నియంత్రణ చేయడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు వాటన్నిటినీ తెలపండి అని. ఈ డైరెక్షన్కి అనుగుణంగా మార్షల్ కర్ అనే ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ఏం చేసిందంటే అన్ని దేశాలు తిరిగి వెళ్ళి, అయ్యా యూరోపియన్ యూనియన్ వాళ్ళు మంచి డెవలప్డ్ కంట్రీస్, యూరోపియన్ వాళ్ళు వాడుతున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కారు కానీ ఏదన్నా, సో ఈ కారు ఈ వెహికల్స్ని పెట్టుకుంటున్నప్పుడు ఇందులో ఐసింగ్ ఇంజన్స్ ఉంటాయి, పిస్టన్స్ అంటూ ఉంటాయి. అవి తీసుకున్న పెట్రోల్ని తీసుకుంటాయి. ఆ పెట్రోల్ని మండించి ఇంజన్ కార్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాస్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఈ ఇంజన్ మార్చాలి. ఇంజన్ మారుస్తూ పోతూ ఉంటే ఈ పెట్రోల్లో ఉండే ఈ కెమికల్స్ అన్నీ కూడా విభజించబడి CO సల్ఫర్గా గాల్లోకి రావు. సో ఎప్పటికప్పుడు ఆ ఇంజన్స్ని మార్చుకుంటూ పోవాలి అని కొన్ని నియమ నిబంధనలు రూపొందించుకున్నారు. ఆ నియమ నిబంధనల్ని మెన్షనల్ కమిటీ తీసుకుని వచ్చి భారత ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వము 2000 నుంచి కూడా యూరోపియన్ యూనియన్ ఏదైతే స్టాండర్డ్స్ని నిర్ణయించుకుందో, స్టాండర్డ్స్ అంటే తెలుసు కదా, ఒక స్థాయి నిర్ణయించుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వాడు తాగే ఒక కప్ ఆఫ్ వాటర్లో, గ్లాస్ ఆఫ్ వాటర్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలో అవన్నీ నిర్ణయించుకుంటాడు. అమెరికా వాడు పెట్టుకున్న ఆ స్టాండర్డ్సే మనం కిన్లే బాటిల్ తెచ్చుకుంటే ఆ కిన్లో బాటిల్ని కూడా మనం అనాలిసిస్ చేస్తే అవే వస్తుంటాయి. కెంట్ వాటర్ని తాగుతూ ఉంటాం మనం ఇంట్లో. వాటర్ ప్యూరిఫైలో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, అమెరికా వాడు పెట్టుకున్న స్టాండర్డ్స్ ఇక్కడ స్టాండర్డ్స్ మ్యాచ్ చేసుకొని వాడు బాగా తాగుతున్నాడు కాబట్టి ఇది కెంట్ వాటర్ కూడా మంచిదే అని మనం తాగుతాం. అంటే ఒక స్థాయి అంతర్జాతీయ స్థాయిగా ఆ దేశాలు అట్లా పెట్టుకున్నాయి, వాటిని మనం కూడా ఫాలో అవుతాం. మనకు అంత స్థాయి లేదు కాబట్టి
అప్పుడు యూరోపియన్ యూనియన్ వాడు వాడు పెట్టుకుంటే వాడి స్టాండర్డ్స్ మనం కూడా ఫాలో అయిపోవాలని, వాడు మారుస్తున్నప్పుడల్లా మనం కూడా మారుస్తూ వచ్చాం. అలా మారుస్తూ మారుస్తూ మనం ఈ స్టేజెస్ భారత్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అట్లా మార్చుకుంటూ వచ్చామండి. సో మార్చుకుంటూ వచ్చిన తర్వాత సో ప్రస్తుతము మనము 5th స్టేజ్లో ఉన్నాం. భారత్ 5 స్టేజ్, 6th స్టేజ్ని ఈ 5th స్టేజ్ అన్నది 2016 నుంచి అమల్లోకి వచ్చింది. 2016 అనేది అమల్లోకి వచ్చింది. ఇప్పుడు 6th స్టేజ్ రావాలి. 6th స్టేజ్ 2020 నాటికి వస్తుంది. 2020 నాటికి భారతదేశంలో అన్ని పట్టణాల్లో కూడా భారత్ స్టేజ్ 6 అమలు చేయాలి. ఇలా అమలు చేయాలంటే ఎవరిది బాధ్యత? ఎవరండి అమలు చేయాల్సిందే? ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, వాళ్ళ ఇంజన్లని మార్చేయాలి. మరి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అవే గోల పెడుతున్నాయి, నువ్వు ప్రతిసారి ఇలా ఇంజన్లు మార్చు అంటే, నేనేమో అక్కడ స్టేజ్ 5కి అనుగుణంగా ఇంజన్స్ తయారు చేసి పెట్టాను 2016లో. మరి దాన్ని తీసుకెళ్ళి నువ్వు 2020 స్టేజ్ 6 అంటే వితిన్ 4 ఇయర్స్లో నేను తయారు చేసిన కార్ అమ్ముడుపోవాలి, లేకపోతే ఈ కార్ మార్కెట్లోకి వెళ్తే సీజ్ చేస్తాను. సీజ్ చేయబడుతుంది ఆ స్టాండర్డ్స్ని ఫాలో కాకపోతే. అసలు ఫస్ట్ మార్కెట్లోకి ఎంట్రీ కానీదు ఇండియన్ గవర్నమెంట్. ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ మీట్ అయితేనే ఆ ఇంజన్ బయటికి వెళ్ళాలి. అలా మీట్ కాకుండా ఇంజన్ 2నో, భారత్ స్టేజ్ 2నో, 3నో, 4నో ఇంకా రిలీజ్ చేసుకుంటా అంటే చెల్లుబాటు కావు. సో ఒకవైపు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఎంత గోల చేస్తున్నా కానీ ఇట్లా స్టేజ్ 6ని అనేది తెచ్చా. మీకు గుర్తుందో లేదో, ఈ 2018-2017కి ఈ కొన్ని మేజర్ సిటీస్ అయిపోయినాయి, కొన్ని సెకండ్ స్టేజ్ సిటీస్లో ఉంటాయి. ఈ 2-వీలర్స్ అవి అయిపోతున్నాయి. ఇక దీని తర్వాత నెక్స్ట్ మార్నింగ్ ఇవి దేనికి పనికిరావు, అమ్మటానికి వీల్లేదు అనేసరికల్లా తండోపతండాలుగా వాళ్ళు రోడ్డు మీద పెట్టి ఆటోమొబైల్స్, హీరో హోండా 2-వీలర్స్ బైకుల్ని అమ్మటం మొదలు పెట్టారు. ఎంతో అంత రూపాయి తగ్గించైనా కానీ అమ్మి బారేస్తూ వచ్చారు. చాలామంది క్యూలు కూడా కట్టి తీసుకున్నారు జస్ట్ 1 ఇయర్ బిఫోర్. ఎందుకంటే ఆ స్టేజ్ 5 అయిపోతుంది, స్టేజ్ 4 అయిపోతుంది. ఇప్పుడు స్టేజ్ 5 రావాలి ఇంజన్ భారత్లో. సో స్టేజ్ 4లన్నీ అమ్మేశారు. కాకపోతే మనకు స్టేజ్ 1 ఏంటి, స్టేజ్ 4 ఏంటి ఎంత అవగాహన లేదు కాబట్టి ఆడేదో 2 రూపాయలు తక్కువకి ఇస్తున్నాడని కొనుక్కున్నాం. సో దాని తర్వాత 2018 నుంచి చూడండి బైకుల రేట్లు అన్నీ మారినాయి, కొత్త ఇంజన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు స్టేజ్ 5 నడుస్తున్నది భారత్లో. ఇప్పుడు మీ క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు, భారత్ స్టేజ్ ఎమిషన్స్ ప్రజెంట్ ఏం నడుస్తున్నది, నెక్స్ట్ స్టేజ్ని ఎప్పుడు తీసుకోవాలనుకుంటున్నాం, ఈ స్టేజ్ అంటే ఏంటి, అండ్ కార్బన్ మొనాక్సైడ్, హిమోగ్లోబిన్, సైన్స్ పార్ట్ ఆఫ్ వెళ్తే కార్బాక్స్ హిమోగ్లోబిన్, ఆక్సిజన్ని లోపల తీసుకోవటం వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి. అంతే కదా, లోపల ఆయు ఉన్నంత వరకే నీకు ప్రాణం నిలుస్తుంది. నీ ప్రాణం పోయిందంటే ఏంటంటే గాలి పోతుంది, గాలి ఆక్సిజన్ తీసుకొని విడుదల లేకపోతే శ్వాసక్రియ ఆగిపోతే ఫినిష్ బాడీ. నువ్వు తీసుకుంటున్న ఆక్సిజన్లో ఆక్సిజనే లేకపోతే ఇంకేమండి. సో ఇది ఇట్లా మన క్వశ్చన్స్ వస్తుంటాయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వెళ్తున్నప్పుడు ఈ పాయింట్స్ని పెట్టుకోండి. ప్యూర్ సైన్స్లోకి వెళ్తున్నప్పుడు రోల్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ రోల్ ఆఫ్ కార్బన్ మొనాక్సైడ్ అండ్ సల్ఫర్ ఇలాంటివి. ఎన్విరాన్మెంట్లో పార్ట్లోకి వెళ్తున్నప్పుడు దీని యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, అలా దేనికి అది తీసుకుంటూ రండి. ఇది పాపులర్ క్వశ్చన్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. మిమ్మల్ని ఫిల్టర్ చేసేది ఇట్లా ఇయర్ దగ్గర ఫిల్టర్ చేస్తాడు ఈ క్వశ్చన్కి సంబంధించినంత వరకు. క్లియర్? ఇది భారత్ స్టేజ్ ఎమిషన్స్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్, మనము భారత్లో మొదటి ఇన్సెక్ట్ మ్యూజియం పురుగులది ఎక్కడ ఏర్పాటు చేశారంటే కోయంబత్తూర్లో ఏర్పాటు చేశారు. ఇంపార్టెంట్, ఇది ఫస్ట్ టైము ఇలా ఏర్పాటు చేయటము, అందువల్ల ఇది ఎక్కువ ఇంపార్టెంట్. అండ్ ద థర్డ్ వన్ మనం ఇచ్చిన దాంట్లో బ్రెజివలీ డిక్లరేషన్ బికాస్ ఇంపార్టెంట్ అండి. ఇది దే ల్యాండ్కి సంబంధించి, పీట్ ల్యాండా, వెట్ ల్యాండా, డ్రై ల్యాండా, ఫెర్టిలిటీ ల్యాండా అని మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసాము. ఈ 2002 సంవత్సరంలో అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ పీట్ ల్యాండ్ సొసైటీ అనేది ఏర్పడింది. సో అప్పటి నుంచి కూడా ఇది బాగా కృషి చేస్తుంది. ఈ ఎస్పెషల్లీ కాంగో బేసిన్లో ఈ పీట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయాలి.
సరే, మనకు ఇది కరెంట్ అఫైర్స్లో వచ్చింది. బ్రెజిలియాలీ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అని డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే, పీట్ ల్యాండ్ ప్రొటెక్షన్కి సంబంధించిందని మనం ఆన్సర్ చేస్తాం. ఇక్కడ ఇంకొక విషయము, మనము ఒకటి పాయింట్ తగులుతున్నప్పుడు దాన్ని రూపురేఖలన్నీ కూడా మనము ఏ టు జెడ్ పోస్ట్ మార్టం చేయాలన్నది మన కాన్సెప్ట్. ప్రిలిమ్స్ దాటాలి అంటే ఇక్కడ ఏం క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, ఒకటి డైరెక్ట్ క్వశ్చన్, బ్రెజిలియాలీ డిక్లరేషన్ దేనికి సంబంధించింది. రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఇది ఒక ఇంపార్టెంట్ సిటీ. బ్రెజిల్ అనేది ఒక సిటీ. ఇప్పుడు నేను మీకు వీడియోలో కూడా చూపిస్తాను, దాన్ని వీడియోలో చూడండి, ఇంకా క్లారిటీగా ఉంటుంది. నేలల్లో మనము ఈ ఒండ్రు నేలలు లేకపోతే నల్లరేగడి నేలలు, బ్లాక్ సాయిల్స్ అని, రెడ్ సాయిల్స్ అని, అండ్ డిఫరెంట్ అలూవియల్ సాయిల్స్, ఇట్లా కొన్ని కేటగిరీ చేశాను నేల, దాని యొక్క రకాలు. నేల అంటే ఏమిటండి? సో భూమి లోపల, భూమి అంతర్భాగంలో ఉండే సిఎల్ సిలికాన్ ప్లస్ అల్యూమినియం కానీ, సిఎల్ ప్లస్ ఈ ఐరన్ కానీ, ఇవన్నీ కూడా భూమి లోపల ద్రవ రూపంలో కరిగి ఉంటాయి, మాగ్మా అంటాం. అది పైకి వచ్చినప్పుడు మాగ్మా కాస్త కొండలాగా ఏర్పడుతూ ఉంటుంది. కాలక్రమంలో ఆ కొండ అంతా కూడా పైన పొర పై పొరన కొట్టుకుంటూ పోతుంది. రాక్స్ అని జియోగ్రఫీలో మీరు చదువుతారు, ఇగ్నీషియస్ రాక్స్ అంటే అగ్నిపర్వతాలచే ఏర్పడిన రాక్స్. ఇగ్నీషియస్ రాక్స్ తర్వాత ఈ అవశేష మెటామార్ఫిక్ రాక్స్. ఈ మెటామార్ఫిక్ రాక్స్ ఈ కొన్ని ఒత్తిడిలు అవి చేయటం వలన రాక్ అంతా కూడా, రాక్ అంటే కొండ, దాని పైన అంతా కూడా మట్టిలాగా కొట్టుకుపోయి మీరు ఇప్పుడు ఉన్న నేల అనేది ఏర్పడుతూ వస్తుంది. అలాంటిదే ఈ వెట్ ల్యాండ్ ఒకటి, పిట్ ల్యాండ్ ఒకటి, ఈ రెండు ల్యాండ్స్. ఒక పిట్ ల్యాండ్ ఏర్పడాలంటే కనీసము 1200 సంవత్సరాల కాలం పడుతుంది, 1 సెంటీమీటర్ పిట్ ల్యాండ్ ఏర్పడాలంటే. ఏంటండి ఈ పిట్ ల్యాండ్? పిట్ ల్యాండ్ అంటే ఏమీ లేదు. ఇలా మీరు కొండ మీద నుంచి, ఇప్పుడే చెప్పాను, ఈ కొండ మీద అంటే అది ఖాళీగా ఉండదు, ఈ పక్కన చుట్టూ చెట్లు లేకపోతే చిన్న చిన్న జంతువులు అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో ఈ చిన్న చిన్న జంతువులు చెట్లు ఇవన్నీ కలిసి ఏర్పడుతూ ఉంటాయి కొండ మీద. ఈ కొండ మీద మట్టి అంతా కొట్టుకొని వస్తూ ఉన్నది ఇలా ఏర్పడుతుంటుంది. ఇలా కొండ పైపొర కూడా గాలి వాన పడితే ఏమవుతుంది, ఏదైనా క్రమక్షయం చెందక తప్పదు కదా. అలా అయిపోతున్నప్పుడు ఈ చెట్టు కూడా ఒక కాలానికి చచ్చిపోతుంది, ఈ జంతువులు కూడా చచ్చిపోతాయి. ఇలా చచ్చిపోయినవన్నీ కలిసి ఒక ఫార్మేట్గా తయారైపోతాయి. దీన్ని మనము అవశేష నేలలని లేకపోతే ఇంకా ఏదైనా పిలవచ్చు. ఈ నేలలో ఆర్గానిక్ కాంపౌండ్స్ అధికంగా ఉంటే దానిని పెట్ల్యాండ్స్ అంటాం. పెట్ల్యాండ్స్ అంటే అర్థం ఏమిటి అంటే ఒక నేలలో సేంద్రియ పదార్థాల యొక్క సంఖ్య అధికంగా ఉండటం. మరి అలాంటప్పుడు అక్కడికి పోయి నేను వరి వేసుకుంటా, జొన్న వేసుకుంటా అనొచ్చు కదా, అక్కడ అది పనికిరాదు. సేంద్రియ పదార్థం ఉంటుంది, అంత మాత్రాన అది మొక్క ఎదగటానికి ఉపయోగపడుతుందని మాత్రం ఆలోచించద్దు. ఎందుకు ఆలోచించనండి, నా ఇష్టం, నేను అలాగే ఆలోచిస్తాను అంటే, ఈ పీట్ల్యాండ్స్ అనేది వెట్ల్యాండ్లో ఒక భాగంగా పనిచేస్తాయి. ఈ వెట్ల్యాండ్ అంటే ఏంటండి అంటే, వెట్ అంటే తేమ అధికంగా ఉండే నేల. తేమ అంటే నీళ్ళలో ఉండే తేమ, భూమిలో ఉండే తేమ శాతం అని కాదండి. భూమి ఉంటుంది, ఒక చెరువులాగా ఉంటుంది వెట్ల్యాండ్స్. ఆ చెరువు కాలక్రమంలో ఆ భూమి అంత భూమి కరిగిపోయి, భూమిలో ఉన్న లవణాలన్నీ కరిగిపోయి ఆ చెరువు అనేది ఒక మడ్, ఒక ఊపిలాగా తయారవుతుంది. కానీ ఊపి కాదు, ఊపిలాగా తయారవుతుంది కానీ ఊపి కాదు. ఉదాహరణ కొల్లేరు లేక్ అంటే మీకు మధ్యలో కొంత కనిపిస్తూ ఉంటుంది. దాని చుట్టూ కూడా చాలా ఒక ప్రాంతం అంతా కూడా ఆక్రమణకి గురి అవుతూ వచ్చింది. ఈ ఆక్రమణకి గురి అయిందే వెట్ల్యాండ్. ఇక్కడ లోపల ఉన్నదేమో చెరువు, ఫుల్గా నీరు ఉంటేనేమో చెరువు అని పిలుస్తాము. ఆ పక్కన కాస్త తడి, కొంచెం నేల, ఈ రెండు కలిసి బురద బురదగా ఉండే నేల అంతా కూడా వెట్ ల్యాండ్. ఇక్కడే కొంగలు, పక్షులు, ఇతర జీవరాశులన్నీ వచ్చి బతుకుతూ ఉంటాయి. సో ఇలా అన్ని ప్రపంచంలో ఉండే, అన్ని ప్రాంతాల్లో ఉండే వెట్ ల్యాండ్స్ అన్నిటిని కూడా పరిరక్షించుకోవాలని రామ్సార్ కన్వెన్షన్ అంటారు. ఈ రామ్సార్ అనేది ఇరాన్లో ఒక పట్టణము. 1971 ఈ కన్వెన్షన్ ఏర్పడింది. భారత్ కూడా ఇందులో సంతకం చేయటం జరిగింది.
ఇప్పటికీ ఈ బిట్ ఎన్నిసార్లు అడిగాడో మనం చెప్పక్కర్లేదు, అన్నిసార్లు పడ్డదండి. రామ్సార్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? రామ్సార్ కన్వెన్షన్ అనేది వెట్ల్యాండ్, చిత్తడి నేలలు, తెలుగు పదం కరెక్ట్ ఇప్పుడు నాకు మైండ్లో వచ్చింది, త్వరగా రీకాల్ కాదు ఇది. చిత్తడి నేలలు అంటాం, చిత్తడి చిత్తడిగా ఉండే నేలని చిత్తడి నేల అంటారు. మళ్ళీ దానికి ఏదో బుక్ తీసి రిఫరెన్స్ అక్కర్లే, సింపుల్ లాంగ్వేజ్. చిత్తడి చిత్తడిగా ఉండేదని చిత్తడి నేలలు అంటారు. చిత్తడి నేలలు అన్నది ఎన్నో జీవులకు ఆశ్రయం కల్పిస్తుంది. దాన్ని అలాగే పరిరక్షించకపోతే మెయిన్ ఏరియా చెరువులు ఏమవుతున్నాయి అవి కూడా కొట్టుకుపోతాయి, నీకు నిరుపయోగంగా ఉంటాయని. ప్రపంచవ్యాప్తంగా చిత్తడి ల్యాండ్లు, వెట్లాండ్స్ని పరిరక్షించుకోవటం కోసం రామ్సార్ కన్వెన్షన్ ఏర్పడింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సివిల్స్లో ఇప్పటికి 4 సార్లు ఈ క్వశ్చన్ అడిగాడు, అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2స్లో ఉమ్మడి ఏపీలో కూడా ఇది అడగటం జరిగింది. ఈ మధ్య తెలంగాణ వాళ్ళకు కూడా ఈ క్వశ్చన్ రావటం జరిగింది. రామ్సార్ కన్వెన్షన్ దీనికి సంబంధించి, ఈ వెట్ల్యాండ్లో ఒక భాగమే పిట్ ల్యాండ్. బాగా ఎక్కువ బురద ఉంటే చిత్తడి నేల, తక్కువ బురద ఉండి కొంచెం గట్టిగా, ఇంకా మనకు ఇంకా నీట్గా అర్థమయ్యేటట్టు చెప్పండి అంటే పిట్ ల్యాండ్ అంటే ఏమీ లేదు, పిడక. పిడకలు ఉంటాయి తెలుసు కదా, పిడకలను ఎందుకు వాడతారండి? ఒక రకంగా వంట చేసుకోవడానికి మునుపు వాడేవాళ్ళు, ఇప్పుడు అంటే గ్యాస్ వచ్చింది అన్నీ వచ్చింది. పిడకగా ఉండే నేల, పిడక ఎట్లా ఏర్పడింది? కౌడంగు వీటితోనే కదా, దాంట్లో కాస్త చెత్తాచెదారం అన్నీ కలిస్తేనే కదా, మట్టి మాకు అన్నీ కలిస్తే కదా పిడకలు ఏర్పడ్డాయి. అలా పిడకల గుంపుని పేర్చుకుంటూ పోతే దాన్నే పిట్ ల్యాండ్స్ అంటాం. 4 రకాలుగా ఉంటుంది. సో అది ఇక్కడ పిట్ ల్యాండ్స్. ఇక్కడ నేను పిట్ల్యాండ్ని ఎందుకు తీసుకున్నాము అంటే, ఈ కాంగో బేసన్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో బేసన్లో ఈ పిట్ల్యాండ్స్ని సంరక్షించుకోవాలి. అది అంతరించిపోతూ ఉంటే అక్కడ వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయి. ఎందుకు వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయండి? దానికి దీనికి సంబంధం ఏంటంటే, ఈ పిట్ల్యాండ్ అనేది కార్బన్ సింక్, కార్బన్ డయాక్సైడ్ వచ్చి మునిగిపోయే ఒక చెరువు లాంటిది. ఆక్సిజన్ని తక్కువ కలిగి ఉంటుంది. పిట్ల్యాండ్ని బాగా మీరు నీళ్ళల్లో కలిపి అందులో దూకారంటే ఇక బయటికి రావటం ఉండదు, చచ్చిపోతాం. ఒక రెండు డ్రమ్ముల నిండా పేడ ఉంటుంది కదా, పేడ. పిడక అంటే పిడకకి బేసిక్ రూపం పేడ. అదంతా అందులో పోసేసి నీళ్ళు కొంచెం లైట్గా నీళ్ళు పోసి అందులో దూకండి. అక్కడ ఆక్సిజన్ అందుతుంది, ఆ ముక్కకి చచ్చిపోతాం. కానీ అందులో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఉండబట్టి అక్కడ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ జరిగి మీకు ఈ బయోగ్యాస్ అనేది ఏర్పడుతూ వస్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్ సింక్గా అంటే మునిగిపోయి కార్బన్ డైఆక్సైడ్ని తన చేతిలో దాచుకునే ఒక నేలగా పిట్ల్యాండ్స్ అనేది ఉపయోగపడుతున్నాయి. ఈ పిట్ల్యాండ్ ధ్వంసం అయిపోతే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోతే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏర్పడితే కర్మ గాలిపోతుంది. అది ఇంకా వేరే చెప్పక్కర్లే. అందుకని పిట్ల్యాండ్స్ని అందరూ కాపాడుకోవాలి అని చెప్తున్నది ఈ అగ్రిమెంట్. సో ఇంటర్నేషనల్ పిట్ల్యాండ్ సొసైటీ ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంలో ఉండే పిట్ల్యాండ్స్ అన్నింటినీ కూడా కాపాడుకోవాలని ఒక్కొక్క దేశంలో సమావేశం నిర్వహించుకుంటూ వస్తుంది. అందులో ముఖ్యంగా రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈసారి సమావేశం నిర్వహించింది. దాన్ని బ్రెజిల్లీ డిస్క్లరేషన్ అంటాము. మరి భారత్కి దీనికి సంబంధం ఏంటి ఉన్నదండి? భారత్లో పిట్ల్యాండ్స్ అధికంగా ఉన్న ప్రాంతం ఏది? ఇప్పుడు ఆన్సర్ చెప్పండి, మీరు అందరికీ తెలిస్తే. ఎక్కడున్నాయి? అదే క్వశ్చన్. అందరూ అలూవియల్ సాయిల్ చదువుతారు, బ్లాక్ సాయిల్ చదువుతారు, రెడ్ సాయిల్ చదువుతారు, ఇది మాత్రం ఎందుకు చదవమండి? చదవాలి. కేరళలో పంబ, అయ్యప్ప దీక్షకు వెళ్తారు కదా పంబ అని, ఆ ప్రాంతంలో ఇది ఎక్కువగా ఉన్నాయి. మరి మనం ఏమి రక్షణ తీసుకుంటున్నామంటే మనం కూడా వీటిని సంరక్షిస్తున్నాం. ఎస్పెషలీ వెస్ట్రన్ ఘాట్ ఏరియాస్ అన్నింటిలో కూడా ఈ పిట్ల్యాండ్స్ అధికంగా ఉంటాయి. ఎక్కడైతే చెట్లు అధికంగా ఉంటాయో అక్కడ ఉంటాయండి. సో ఇవి రక్షించుకోవాలి. ఇవి రక్షించుకోకపోతే కార్బన్ సింక్గా ఉండవు. ఇప్పటివరకు మనకి ఏమర్థమైంది? బ్రెజిల్లా డిక్లరేషన్ అంటే ఏమిటి? దేనికి సంబంధించిన పిట్ల్యాండు? ఇంటర్నేషనల్ పిట్ల్యాండ్ సొసైటీ ఎప్పుడు ఏర్పడిందంటే 2002. అండ్ ఇప్పుడు ఎక్కడ జరిగిన సమావేశంలో పిట్ల్యాండ్ పరిరక్షించాలని అంతర్జాతీయ పిట్ల్యాండ్ సొసైటీ వాళ్ళు నిర్ణయించారంటే, ఈ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కాంగో బేసిన్ దగ్గర ఉండే
కాంగో రివర్ బేసిన్ దగ్గర ఉండే పిట్ల్యాండ్స్ని పరిరక్షించాలని ఈసారి నిర్ణయం తీసుకోవటం జరిగింది. పిట్ల్యాండ్ అనేది వెట్ల్యాండ్లో ఒక భాగము. వెట్ల్యాండ్ ఏంటంటే చిత్తడి నేల. ఈ చిత్తడి నేలను పరిరక్షించాలని రామ్సార్ కన్వెన్షను, అది 1971 ఇందులో కూడా భారత్ సంతకం చేసింది. రామ్సార్ కన్వెన్షన్లో పిట్ల్యాండ్ ప్రొటెక్షన్లో ఇంకా సంతకం చేయలే, ఇన్ ఫర్దర్ ఏమైనా చేస్తే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అడిగినా అడగకపోయినా చదువుకొని వెళ్ళండి, తప్పనిసరిగా వస్తుంది. చిత్తటి నేలలు అండ్ బ్రెజిల్లీ డిక్లరేషన్ అండ్ దిస్ వన్ భారత్లో ఎక్కువ ఎక్కడ ఉంది అంటే అది రిమోట్లో రిమోట్ అడిగే క్వశ్చన్, ఎందుకంటే బాగా ఫిల్టర్ చేయాలని ఎగ్జామ్లో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తే అప్పుడు అది పడుతుంది, అప్పుడు దానికి ఆన్సర్ చేయండి. ఇంత ఉంటుందండి. ఇప్పుడు ఏం క్వశ్చన్ అడిగినా కానీ చేసేటట్టు ఉండాలి. పేడ అన్నది పిడక అన్నది ఆర్గానికే కదా, ఆర్గానిక్ ఫార్మేషన్ అధికంగా ఉన్నదే పీట్ల్యాండ్. ఆర్గానిక్ అనగానే కేవలం నైట్రోజన్ మాత్రమే అధికంగా ఉన్నది తీసుకోకండి. అలా తీసుకుంటే మనం ఎగ్జామ్కి ఆన్సర్ చేయలేము. మన గాల్ఫిన్ పోస్ట్. నెక్స్ట్ మనం ఇచ్చిన క్వశ్చన్లో ఈ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ అట్రోసిటీ యాక్ట్కి సంబంధించి క్వశ్చన్ అడిగాము. సో దీనికి ఏ వచ్చి సర్వీస్ నుంచి తొలగిస్తారని ఇచ్చాను, బి అనేది 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు కారాగార శిక్ష అన్నాను, ఒక ఉద్యోగిని అరెస్ట్ చేయాలంటే డిఎస్పీ స్థాయి ఉద్యోగిచే విచారణ జరగాలన్నాను. దీనికి ఆన్సర్ బి అండ్ సిని ఇవ్వటం జరిగింది. అండ్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్సీ ఎస్టీసీకి సంబంధించి పూర్తి అవగాహన లేకుండా ఎగ్జామ్స్కి వెళ్ళటం అన్నది అది సాహసంతో కూడుకున్న పని. నెక్స్ట్ అటెంప్ట్కి సిద్ధపడుతున్నామని ఒక శుభ సంకేతం అది అంతే. ఈ ఏపీపీఎస్సీ వాళ్ళకి సంబంధించి ఒక 2008లోనో 2011లోనో ఆ ఇండియన్ పాలిటీకి సంబంధించి పూర్తిగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ని అడిగేశారు వాళ్ళు 10 నుంచి 12 బిట్లు. చేతులు ఎత్తారు అందరూ కూడా, చదువుకున్న వాళ్ళు గటాన్. ఒకటే గుర్తుపెట్టుకోండి ఏమిటి అంటే ఈ సిలబస్ని పూర్తి స్థాయిలో చదవటం నేర్చుకోండి. ఏదో ఒక లైన్ ఎంతో చదువుకొని వాళ్ళు ఇస్తారు ఎస్సీ ఎస్టీ అట్రోసిటీ యాక్ట్ అని ఇస్తారు. అట్రోసిటీ యాక్ట్ లేదా ద ఎస్సీ ఎస్టీకి సంబంధించిన మెజర్స్ అని ఇస్తాము. ఇంతే, దానికి సంబంధించిన ఏ టు జెడ్ తెలిసినప్పుడు మాత్రమే ప్రశ్నపత్రం ఎలా వచ్చినా కానీ పోస్ట్కి మనం సిద్ధపడతాము. అంతేగాని ఈ ఆర్టికల్ 17 లేకపోతే అట్రోసిటీ యాక్ట్ 1989లో పాస్ అయిందనో ఆ 5 లైన్లు 6 లైన్లు చదువుకొని పోతే ప్రశ్నపత్రము మనకు అనుకూలంగా రాని సమయంలో రాదు, ఎప్పటికీ రాదు కూడా, మనం అనుకున్నట్టు ఏది రాదు అక్కడ. అలాంటి సమయంలో పోస్ట్ కొట్టుకోవాలి, మీ ప్రిపరేషన్ ఆ స్థాయికి తీసుకొని పోండి. అంతేగాని ఏదో 4 లైన్లు చదివేసి అయిపోయింది నా సిలబస్ అనుకుంటే ఇక వేరే రెడీగా ఉండాలి, వేరే ఆప్షన్ మీకు లైఫ్లో. సో ఎప్పుడైతే అన్ని కోణాల్లో సబ్జెక్ట్ని పూర్తిగా డెప్త్ అనాలిసిస్ చేసి చదవగలుగుతారో అప్పుడు మాత్రమే సరైన ఫలితాలని ఎదుర్కొంటాము. చాలామంది అదేగండి, మీకు ఎక్కువ స్కోర్ అయిందా లేదా అంతే, నువ్వు అవుట్ ఆఫ్ అవుట్ తెచ్చుకోకలే, ఎక్కువ స్కోర్ చేసావా లేదా, 150/150 ఎవడో అడగండి నిన్ను. నువ్వు చెయ్యి చేయవు నాకెందుకు అక్కడ, మిగిలిన వాళ్ళకన్నా ఒక 10 బిట్లు ఎక్కువ చేసావా లేదా, మిగిలిన వాళ్ళకన్నా 10 బిట్లు ఎప్పుడు ఎక్కువ చేయగలుగుతావు. క్వశ్చన్స్ అన్ప్రిడిక్టబుల్, సో ఎప్పుడు నువ్వు ఊహించని క్వశ్చన్స్ పడాలి అక్కడ, ఎప్పుడు కూడా అలాగే పడతాయి క్వశ్చన్స్, అన్ప్రిడిక్టబుల్ ఉంటాయి. మీకు క్వశ్చన్ పేపర్ కనిపిస్తున్నంత తేలిగ్గా ఉండదు, ఎగ్జామ్ రాసినంతసేపు రాసిన తర్వాత మనం అంత తిరుగులేదు. సో 450కి 400 స్కోర్లు కూడా చెప్పుకుంటాం, చిన్నగా పడుతూ ఉంటుంది ఒక్కొక్క స్కోరు నెంబర్ కూడా కనబడుతుంది. మళ్ళీ పెట్టేటప్పుడు ఎవరికైనా అదే కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుందండి, ఆ భ్రమలో ఉండేటట్టు క్వశ్చన్ పేపర్ సెట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఇంతకాలం మీరు పడుతున్న శ్రమకి ఉపయోగం ఉండదు. ఇది మీ మంచి కోసమే మనం చెప్తున్నాము. పూర్తి స్థాయిలో ఏ టు జెడ్ తెలుసుకునే వెళ్ళండి, లేకపోతే ఉపయోగం ఉండదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. సరే, ఎస్సీఎస్టీకి సంబంధించి మళ్ళీ మనము పాలిటీలో చెప్పుకోవాలి. అండ్ తెలంగాణ వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా సామాజిక సమస్యలు అని ఉన్నాయి, అందులో దీన్ని ఎలాగూ కంప్లీట్ చేస్తాం. సరే, ఇక్కడ ఇష్యూని కొంచెము మనం పరిశీలన చేద్దాం, ఎందుకు ఇది అంతగా కరెంట్ అఫైర్స్లో వచ్చింది అన్నది. ఈ కరెంట్ అఫైర్స్లో రావటానికి ఇది ముఖ్యంగా సుభాష్ కాశీనాథ్ మహాజన్,
మహాజన్, స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. 2006లో మొదటిసారి కేసు పడింది. 2017 మేలో బొంబాయి హైకోర్టు దీని మీద తీర్పు చెప్పింది. దీని తర్వాత నవంబర్లో వాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు, సుప్రీంకోర్టుని 2017 అండ్ 2018 ఈ మార్చ్ ఎండ్ ఆఫ్ ది మార్చ్ 28 ఎప్పుడో డేటు నాకు వేయలేదు, ఒకసారి చూసుకోండి, డేట్ అంత ఇంపార్టెంట్ ఏం లేదు. మార్చ్లో సుప్రీంకోర్టు డెసిషన్ చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఆన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ఇది దీని వెనకాల ఉండే కథ. ఇక్కడ 1989 చట్టం ప్రకారము ఒక ఉద్యోగి తన విధులు నిర్వహించకపోతే నేను ఇక్కడ ఏమి ఇచ్చాము, అతన్ని సర్వీస్ నుంచి తీసేస్తారు. సర్వీస్ నుంచి ఏమి తీసేరు. దాని తర్వాత 6 నుంచి 12 నెలలు జైలు శిక్ష పడుతుంది. ఎస్, 6 నుంచి 12 నెలలు జైలు శిక్ష పడుతుంది. ఉద్యోగిని అరెస్ట్ చేయాలంటే డిఎస్పి స్థాయి ఉద్యోగిచే విచారణ జరగాలి. అవును, విచారణ జరిగి తీరాల్సిందే. డిఎస్పి స్థాయి ఉద్యోగి చేత రావాలి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ 1989కి సంబంధించి? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆటోమేటిక్ అరెస్ట్ని ఆపేయండి. రెండు, ఇది పబ్లిక్ అఫీషియల్స్ని ఒకవేళ పబ్లిక్ అఫీషియల్స్ మీద కేసు వస్తే వ్రాతపూర్వకంగా ఉండాలి. అండ్ ఈ అఫీషియల్ని అరెస్ట్ చేయాలంటే పై అధికారి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. సుప్రీంకోర్టు పబ్లిక్ అఫీషియల్స్ గురించి చెప్పింది, కానీ ప్రైవేట్ వాళ్ళ గురించి ఏమీ చెప్పలేదు. ప్రైవేట్ అఫీషియల్స్ పరిస్థితి ఏమిటి, సుప్రీంకోర్టు దీంట్లో ఏమీ తలదూర్చడం జరగలేదు, ఏమీ ఇంటర్ఫియర్ కాలేదు. కేవలం రాజ్యాంగానికి సంబంధించే చెప్పింది ఇది. అండ్ థర్డ్ పాయింట్ సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే, సీనియర్ డిఎస్పి స్థాయిచే విచారణ జరిగిన తర్వాత దాని తర్వాత మాత్రమే కేసు ఫైల్ కావాలని తెలియజేసింది ఇది. అండ్ అది కూడా పబ్లిక్ అఫీషియల్కి పూర్తి స్థాయి అధికారము వివరణ ఇచ్చిన తర్వాతే ముందుకు వెళ్ళాలి. సో ఇదండి. సో పబ్లిక్ అఫీషియల్ వేరు, ప్రైవేట్ అఫీషియల్ వేరు అనే డిస్క్రిషనరీ మొదటిసారి ఈ యాక్ట్లో మనకు కనిపించింది. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉంటారు, ఈ ఎంప్లాయీ అంటే ఉద్యోగి, ఈ ఉద్యోగి ప్రభుత్వం దగ్గర ఉద్యోగము చేయటము అండ్ ప్రైవేటు వద్ద ఉద్యోగము చేయటము. ఇప్పుడు మన టాపిక్ ఉద్యోగి మరియు ప్రభుత్వానికి సంబంధించింది. ప్రైవేటు దాంట్లో ఆ తర్వాత చెప్తాను ఏంటి అన్నది. ఉద్యోగి మరియు ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఈ ఉద్యోగి ఒక ఆఫీసరు తప్పు చేశాడా లేదా అని నిర్ణయించాల్సింది ఫస్ట్ పైన ఉండే అధికారి యొక్క అనుమతి పొందాలి ఇతన్ని విచారణ చేయాలి అంటే. అండ్ సెకండ్, ఇతన్ని పూర్తిగా చెప్పుకోవటానికి అవకాశం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్కి వెళ్ళాలి. అండ్ దట్టు సీనియర్ డిఎస్పి జూనియర్ డిఎస్పి. డిఎస్పి రేపు మీరు గ్రూప్ వన్ ర్యాంక్లోకి వెళ్తే జూనియర్ ర్యాంక్ అది, అంటే కొంత 6 ఇయర్స్ అంత వెళ్ళిన తర్వాత అప్పుడు వెళ్తుంది. అండ్ దట్టు మెజిస్ట్రేట్ యొక్క అనుమతితోటే దాని ఫర్దర్ ప్రొసీడింగ్స్ అని జరగాలి అని సుప్రీంకోర్టు ఈ ఇష్యూలో తెలియజేయటం జరిగింది ఇది. మరి ఈ కేసుకి సంబంధించి ప్రాథమిక అంశం ఏమిటి అంటే, సుభాష్ కాశీనాథ్ మహాజన్. ఇక్కడి నుంచి కథ ప్రారంభమైంది మనకు ముంబైలో. అది కూడా కాస్త తెలిసి ఉండటం మనకు చాలా మంచిది. ఈ భాస్కర్ కర్బారి గైద్వాద్ ఈయన
ఈ ప్రాంతం పేరు, ప్రాంతం పేరు ఖరాత్. శ్రీ భాస్కర్ అనే ఆయన ఫస్ట్ ఫార్మా కాలేజీలో ప్రిన్సిపల్గా, ఇది స్టోర్ కీపర్గా పనిచేస్తున్నాడు. స్టోర్ కీపర్ అంటే తెలుసు కదా, వస్తువులు అవన్నీ ఎక్కడ ఉండాల్సిన అక్కడ పనిచేస్తున్నాడు. తర్వాత ఈ భాస్కరు ఈ కాలేజీ నుంచి వేరే దాంట్లోకి షిఫ్ట్ చేయటం జరిగింది. గవర్నమెంట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి మార్చారు. గవర్నమెంట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పూణేలో. ఓ పూణేలోకి మారుస్తున్నప్పుడు ఈ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ పూణే కాలేజీలో ఇద్దరు డాక్టర్స్ ఉన్నారండి, డాక్టర్ సతీష్ బర్షే అండ్ డాక్టర్ కిషోర్ బర్డే. వాళ్ళ పేర్లు అక్కర్లేదు మనకు. ఈయనేమో ఎస్సి భాస్కర్. ఈ భాస్కరు ఫార్మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడని చెప్పాను కదా. ఆ ఫార్మా డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్తున్నప్పుడు యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని ఒకటి రాస్తుంటారు అధికారులు. అధికారులు రాస్తున్నప్పుడు ఈ భాస్కర్ యొక్క క్యారెక్టర్ బాగాలేదు అని రాశారు. భాస్కర్ యొక్క క్యారెక్టర్ బాగాలేదు. ఇక్కడ ఇద్దరు ప్రిన్సిపల్ హెచ్ఓడి ఒక ర్యాంకు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఒక ర్యాంకు, అండ్ వైస్ ప్రిన్సిపల్ ఒక ర్యాంకు. వీళ్ళిద్దరు కూడా రాయాలి యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్. సో వీళ్ళిద్దరు కూడా నాన్ ఎస్సీ క్యాండిడేట్స్. ఇప్పుడు ఈయన ఏమన్నాడు అంటే, భాస్కరు, ఈ హెచ్ఓడి వైస్ ప్రిన్సిపల్ ఇద్దరు కలిసి నేను దళితుడిని అవ్వటం చేత నా మీద సరైన రిపోర్టు, మంచి రిపోర్టు రాలేదు, మంచి భావం కలగలేదు, నన్ను దళితుడి కింద అవమానించడం జరిగిందని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టము 1989 ప్రకారము వీళ్ళ మీద కేసు ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని ఆయన కేసు వేశాడు. ఇప్పుడు భాస్కర్నిగా ఎస్ఐ దగ్గరికి వెళ్ళింది కేసు. ఎస్ఐ దగ్గర నుంచి అట్రాసిటీ కేసు కాబట్టి అట్రాసిటీ చట్టంలో ఏం చెప్తున్నా అంటే ఎస్ఐకి అర్హత లేదు పరిశీలన చేయడానికి. ఎవరు? డిఎస్పీ స్థాయి అధికారి మాత్రమే కేసు రిజిస్టర్ నమోదు చేయాలి. డిఎస్పీ వచ్చి అప్పుడు కేసు నమోదు చేశారు. నమోదు చేసినప్పుడు వీళ్ళిద్దరేమో గవర్నమెంట్ ఆఫీసర్స్. వీళ్ళని అరెస్ట్ చేయాలంటే డిఎస్పీకి అధికారం లేదు. అప్పుడు డిఎస్పీ ఏం చేయాలి? వీళ్ళ హెడ్ దగ్గరికి వెళ్ళాలి. అంటే వీళ్ళకన్నా పై అధికారి ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ పై అధికారి ఎవరు అంటే సుభాష్ కాశీనాథ్ మహాజన్. ఈ మహాజన్ అనేది కూడా మీకు చరిత్రలో చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను. హిస్టరీ చెప్తున్నప్పుడు కరణము, మహాజన్, పటేల్ ఇవన్నీ కూడా అప్పట్లో లెక్కలు రాస్తూ ఉండేది. సుమిత్రా మహాజన్ ఇప్పుడు స్పీకర్ గారు ఉన్నారు కదా. సో అట్లా మహాజన్ అనేది ఒక ఓసీ కమ్యూనిటీ, అండ్ కొంతమంది బ్రాహ్మిన్స్ అంటారు, కొంతమంది ఇంకోటి ఆ ప్రాంతాన్ని బట్టి. ఇక సుభాష్ కాశీనాథ్ మహాజన్ ఓసీఏ, వీళ్ళిద్దరు కూడా ఓసీ ఫార్వర్డ్ క్యాస్ట్లోనే ఉన్నారు. ఇక భాస్కర్ అనే ఆయన ఎస్సీ. ఇప్పుడు వీళ్ళిద్దరి మీద ఈయన కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు డిఎస్పీ వెళ్ళి అడగాలంటే పై స్థాయి అధికారి దగ్గరికి వెళ్లాల్సిందే. సో వీళ్ళ పై స్థాయి సుభాష్ కాశీనాథ్ మహాజన్ ఈయన ఇన్ఛార్జ్ డైరెక్టర్. ఇప్పుడు 2006 కథ అంతా కూడా అలా 6-7-8 అట్లా నడుస్తూ ఉన్నది. ఇన్ఛార్జ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ డైరెక్టర్కి పూర్తి అధికారాలు ఉండబండి. ఇన్ఛార్జ్ అంతే, మెయిన్ డైరెక్టర్ వచ్చే వరకు ఈయన ఇన్ఛార్జ్. సో ఇన్ఛార్జ్ అయిపోయి తర్వాత డైరెక్టర్గా కూడా మారాడు, అది వేరే విషయము. సో ఇన్ఛార్జ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కథ యూ టర్న్ తీసుకుంది. ఏం టర్న్? ఆ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నాకు అధికారాలు లేవు వాళ్ళ మీద ఎలాంటి నివేదిక ఇవ్వటానికి. ఈయన నివేదిక, కాశీనాథ్ నివేదిక ఇచ్చే వరకు కూడా డిఎస్పీ కేసు ఫైల్ చేయడానికి వీల్లేదు. ఎందుకు? వీళ్ళు ఆఫీసర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, పబ్లిక్. ఆయన ఒక హెడ్ దగ్గర నుంచి వచ్చే రిపోర్ట్ వచ్చే వరకు వాళ్ళు తీసుకోకూడదు. మరి ఈయన ఏమంటాడు? నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి నాకు అవసరం లేదంటాడు. ఇప్పుడు భాస్కర్ ఏమంటున్నాడు? వీళ్ళిద్దరు ఓసీ, ఈయన కూడా ఓసీ, ఇన్ఛార్జ్గా ఇవ్వచ్చు, కావాలని ఈయన తన అధికారాన్ని ఉల్లంఘన చేశాడు. మిస్యూజ్ ఆఫ్ అథారిటీ, అధికారాన్ని ఉల్లంఘన చేశాడని కేసు వీళ్ళిద్దరి నుంచి టర్న్ అయ్యి ఈయన మీదకి వెళ్ళింది.
సుభాష్ కాశీనాథ్ వెస్ మహాజన్ వెస్ మహారాష్ట్ర, ఇట్లా తిరుగుతూ వచ్చింది కేసు. సో అది 2012లోకి వెళ్ళిపోయింది హైకోర్టులోకి. ఇక తర్వాత అటు కేసులు ఇటు కేసులు అన్నీ అటు ఇటు పోయి చివరికి ఏంటంటే సుభాష్ కాశీనాథ్ మహాజన్ను గిల్టీగానే పరిగణలోకి తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇన్ఛార్జ్ డైరెక్టర్గా ఉన్నా కానీ దళితుల హక్కుల్ని పరిరక్షించటంలో భాగంగా నువ్వు మిస్యూజ్ చేసావా లేదా అన్నది ఇక్కడ సమస్య కాదు. నువ్వు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నీలో ఉంది కాబట్టి నువ్వు ఎందుకు చేయలేకపోయావు, అందుకని నీ మీద నేను ఛార్జ్ తీసుకోవాలి అన్నట్టుగా ఇంకా పూర్తి స్థాయి డిక్లరేషన్ రాలేదు అక్కడి నుంచి, ఫస్ట్ బెంచ్ నుంచే వచ్చింది. వెంటనే సుమిత్ర ఇది కాశీనాథ్ మహాజన్ ఏం చేశాడు, ఇది ఏంటి వీళ్ళేంటి నాకు హైకోర్టు చెప్పటం ఏంటి అని, ఆర్టికల్ 32 ప్రకారము కాన్స్టిట్యూషన్ రెమెడీస్ అంటారు, ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి కూడా సుప్రీంకోర్టుకి ప్రత్యక్షం డైరెక్ట్గా వెళ్ళి సంప్రదించవచ్చు ఆయన యొక్క ప్రాథమిక హక్కుకి భంగం కలిగితే. సుభాష్ కాశీనాథ్ ఇప్పుడు 21వ ఆర్టికల్ కింద, 32వ ఆర్టికల్ ఏమో సుప్రీంకోర్టు గడప తొక్కటానికి, గడప తొక్కినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఏదో మాట్లాడాలి కదా, అప్పుడు ఆర్టికల్ 21 ఏం ప్రసాదిస్తుందంటే నాకు హుందాగా జీవించే హక్కును ప్రసాదిస్తుంది, నా హక్కును ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు నలిఫై చేస్తుంది, అసలు నా మీద నా గురించి వివరణ అడగటానికి కూడా నాకు అవకాశం ఇవ్వట్లేదని సుప్రీంకోర్టులో ఈయన కేసు ఫైల్ చేశాడు. అట్లా సుప్రీంకోర్టు ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ వెస్ సుభాష్ కాశీనాథ్ మహాజన్ కేసుగా ఇది ఇప్పుడు బాగా పాపులర్లోకి వచ్చింది. ఇక దాని తర్వాత కదంతా మీకు తెలిసింది న్యూస్ పేపర్లో. ఏం చెప్పింది హైకోర్టు, ఇది తప్పు, సారీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నువ్వు ఒక గవర్నమెంట్ అధికారిని సంప్రదించాలి అంటే అరెస్ట్ కానీ ఏదన్నా పై అధికారి యొక్క ఆమోదం తప్పనిసరి. ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్పాను కదా నేను, పై అధికారి యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అండ్ ఈ భాస్కర్ వెళ్ళి కేసు పెట్టంగానే వెళ్ళి అరెస్ట్ చేయకూడదు, యాక్చువల్గా ఇంటెన్షన్ ఏంటి 1979 యాక్ట్లో నాన్ బెయిలబుల్ అరెస్ట్ అని ఉంటుంది. ఒకసారి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కేసు పెట్టారు అంటే అథారిటీస్ మీద నాన్ బెయిలబుల్, వెంటనే నువ్వు తప్పు చేసావా రైట్ చేసావు అన్నది కోర్టు తర్వాత ఇష్యూ, ఫస్ట్ నిన్ను అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు. అది ఆటోమేటిక్ అరెస్ట్ ఏదైతే ఉంటుందో అది చెల్లదు. అది ఎందుకు చెల్లదు అంటే ఈ వ్యక్తి తప్పు చేశాడా లేదా అని తెలవకుండా కేవలం ఈ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మీద చేస్తూ ఉంటే ఈ వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కుని నువ్వు రక్షించటం కోసం మరో వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కుని ఉల్లంఘన చేస్తున్నావు. అట్లా ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు కోసం ఇతర వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కుల్ని భంగం చేసే అధికారం రాజ్యాంగం ఎవరికీ ఇవ్వలేదు. ఒకవేళ నిజంగా తప్పు చేశాడా, ఈయన చేసిన తప్పు ఏమిటి, విచారణ చెయ్యి, విచారణ చేయడానికి తగిన మెకానిజం ఏర్పాటు చేయండి, ఫస్ట్ పాయింట్. ఈయన నిజంగా తప్పు చేశాడా అప్పుడు శిక్ష అనేది తప్పనిసరిగా ఉంటుంది, అంతేగాని ఆటోమేటిక్ అరెస్ట్ అనేది తప్పు అయిపోతున్నది. ఇక్కడ ఎలాంటి సంప్రదింపులు లేకుండా అసలు రేపు ఇలా ఉంటే గవర్నెన్స్ అంతా కూడా జియోపారడైజ్ అయిపోయే అవకాశం ఉంటుంది, అంటే దారి తప్పే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫస్ట్ ఇవ్వద్దని చెప్పట్లేదు, ఇచ్చినప్పుడు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసినప్పుడు ప్రైమరీ ఎంక్వైరీ బయటికి రావాలి, ఆ పై ఆఫీసర్ యొక్క అనుమతి తప్పనిసరి, కింద అసలు ఏం జరుగుతుందో తెలవాలి. అక్కడ వాళ్ళ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తాడా లేకపోతే కోర్టు ఎంక్వైరీ చేస్తుందా లేకపోతే ఇంకో ఎంక్వైరీ ఏం చేస్తుందో ఫస్ట్ అది చేయండి, అంతేగాని ఆటోమేటిక్ అరెస్ట్ ఇక మీదట ఉండదు. యాజ్ ఆన్ టుడే నేను మీకు చెప్తున్న ఈ క్లాసు వినే వరకు కూడా గతంలో ఆటోమేటిక్ అరెస్ట్ ఉండేది, ఇప్పుడు ఆటోమేటిక్ అరెస్ట్ లేదు. అందుకని ఈ ఉద్యమం అన్నది ఏప్రిల్ 9th ఎప్పుడో అప్పుడు ఉద్యమం అన్నది భారత్ బంద్, ఏప్రిల్ 2nd అనుకుంటా భారత్ బంద్ని వాళ్ళు నిర్వహించారు, ఎందుకంటే సుప్రీంకోర్టు నలిఫై చేస్తుందని. ఇక్కడ సుప్రీంకోర్టు అంటున్న మాట ఏంటంటే యాక్ట్ని మేమేమి నలిఫై చేయలేదు, ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు కోసం ఇంకో వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కును రద్దు చేసే అధికారము చట్టానికి లేదు, ఇంకెవరికీ లేదు. సో ఇక్కడ నేను మీకు అడిగే క్వశ్చన్ ఏమిటి అంటే ఫైనల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎవరు, అంతిమంగా కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రిటేట్ చేసే అధికారం నెంబర్ ఆఫ్ టైమ్స్ సుప్రీంకోర్ట్ ఫైనల్ ఇంటర్ప్రిటేషన్స్. ప్రాథమిక హక్కు ఉల్లంఘన అయిందని వెళ్ళే అధికారం ఆర్టికల్ 32, జీవించే హక్కు ఆర్టికల్ 21 చదవకుండా పొరపాటును కూడా ఎగ్జామ్కి వెళ్ళకండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆర్టికల్ 21 రిలేటెడ్ సుప్రీంకోర్టు ప్రతి జడ్జిమెంట్ కూడా ఇంపార్టెంటే, మీకు మిమ్మల్ని
క్వాలిటీలో ఫిల్టర్ చేసే ఒకే ఒక ఆప్షన్ ఎగ్జామినర్కి సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్స్ అండ్ ఆర్టికల్ 21 లేదా హైకోర్ట్ జడ్జ్మెంట్స్ ఆర్టికల్ 21 ఖచ్చితంగా లింక్ పడుతున్నాయండి, అబ్జర్వ్ చేసి చూడండి. సో ఇది సుభాష్ కాశీనాథ్ మహాజన్ వెస్ మహారాష్ట్ర కేసు. సరే ఏం జరిగింది, ఏం జరగబోతుంది సెకండరీ మనకు ఇప్పుడు దీని రిలేటెడ్గా ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది మీకు అర్థం అవ్వాలని చెప్పింది వాస్తవం కేసు. ఇది కేసు ఏమిటి అంటే ఇది ఆర్టికల్ 32 ఆర్టికల్ 21 ఫైనల్గా సుప్రీంకోర్టు ఇచ్చిన వివరణ ఏమిటి అందులో. సో మనం ఎందుకు ఇంకా పూర్తి స్థాయిలో వివరణ ఇదే అని చెప్పట్లేదంటే ఇంకా రేపు గవర్నమెంట్ కౌంటర్ ఒకటి దాఖలు చేస్తుంది. దాఖలు చేసినప్పుడు ఇంకేమన్నా రివ్యూ జరుగుతుందా, లేదా చట్టాన్ని మరింత పరిరక్షించడం కోసం ఏమైనా చర్యలు తీసుకుంటారా, ఏముంటాయో అది కాలం నిర్ణయిస్తుంది, మనం నిర్ణయించడానికి అవకాశం లేదు. క్లియర్ అండి? సో మరిన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించినవి ఈ టెస్ట్ పేపర్లో ఉన్నవే మనము దాన్ని టైం టు టైం చెప్తూ ఉంటాం. ఇట్లా గుడ్ లక్.